భక్తుల వారి ఇంటికి శ్రావణం కావిళ్ళు, అందరిలోనూ వెల్లివిరిసిన ఆనందోత్సవం. తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరణ గ్రామం ఓం శివశక్తి పీఠం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త భక్తుల బలరామకృష్ణ ఇంటి వద్ద కనుమరుగు అవుతున్న పూర్వపు సాంప్రదాయాలను గుర్తు చేసుకునే విధంగా శ్రావణం కావిళ్ళు గ్రామ ప్రజలను ఆశ్చర్యపరిచాయి. వివరాల్లోకి వెళితే బలరామకృష్ణ బియ్యంకుడు అయిన యానంకు చెందిన తోటారాజు, సతిమణి నాగలక్ష్మి దంపతులు 20 రకాల వెరైటీలతో కూడిన 10,000 కేజీల స్వీట్స్, అరటిపళ్ళు, పట్టుచీరలు, అన్ని రకాల పండ్లను సాంప్రదాయాలను గుర్తు చేసుకునే విధంగా ఆషాఢం కావిళ్ళు అందజేశారు. గోదావరి జిల్లాలో తెలుగు సాంప్రదాయాలలో ముఖ్యమైన వివాహసారి ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా వస్తున్న నేపథ్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేయడం జరిగిందని కుటుంబీకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన వధువు ప్రత్యూషాదేవి తెలియజేస్తూ, సాంప్రదాయాలలో భాగంగా భక్త మేలు కోరి వారి క్షేమం కోసం, సౌభాగ్య సంపదల కోసం మంగళగౌరి వ్రతం నిర్వహించామన్నారు. ఈ నివాసం నందు ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో శోభాయమానంగా నూతన వరుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాదరాడ గ్రామం నుంచి భక్తుల బలరామకృష్ణ మా ధర్మకర్తలు ఎక్కడి ఈ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇక తెలుగు సాంప్రదాయాలకు పుట్టినిల్లు గోదావరి జిల్లా. ఈ గోదావరి జిల్లాలో వివాహ కార్యక్రమాల్లో ముఖ్యమైనగా చారీ అనేది ఒక తంతు ఉంటుంది. దీనికి కడుపు చల్లగా ఉండేదాన్ని చారీ అంటారని చెప్పి మన తెలుగు సాంప్రదాయాలు చెప్తున్నాయి. దాని ప్రకారం మా యొక్క జ్యేష్ఠపుత్రికని యానం వాస్తవీయులు తోట రాజుగారికి, ఏకైక కుమారుడు పవన్ కుమార్ గారికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది గత మే నెలలో. వివాహం ఘనంగా చేయలేకపోయాం కరోనా ఆంక్షల వల్ల. దాని నిమిత్తం మీ ఆషాఢంలో ఆషాఢం సారీ కావులని బట్టి పంపించాము. మీ యొక్క పాత్రికేయులు, అదేవిధంగా ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ కూడా బాగా దాన్ని కవర్ చేసి మన సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయని యావత్ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అందరికీ తెలిసే విధంగా మీరు తెలియజేశారు. దానికి రెట్టింపుగా ఇప్పుడు శ్రావణం కావులని చెప్పి కొత్తగా అల్లుళ్ళు అత్తవారి ఇంటికి వస్తారు. దాని సందర్భంగా మా వియంకులు ఈరోజు 10 టన్నుల స్వీటు, అరటిగెలలో 100 అరటిగెలలో, అదేవిధంగా అన్ని రకాల ఫ్రూట్స్ కలిసి 2 వ్యాన్లు పంపించారు. ఇవంతా ఈ గ్రామస్తులందరికీ ఈ చారి పంచిపెట్టడం జరుగుతుంది. ఈ సాంప్రదాయాల్ని కాపాడాలి అనే ఉద్దేశంతోనే సాంప్రదాయాలు ఈ విధంగా ఉంటాయని, పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు మనం ముందుకు నడిపించాలన్న ఉద్దేశంతో కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయమైనప్పటికీ కూడా దీన్ని సాంప్రదాయాన్ని కాపాడటం కోసం ఈ చారి కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. ఈరోజు చారి వచ్చింది మా మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ ఈ చారికి ఖర్చు పెట్టడం.